పవన్ కళ్యాణ్ గారు మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. తెరవనక ఎటువంటి రాజకీయ వ్యూహం నడుస్తోంది? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో కలిసి నడుస్తున్న జనసేన త్వరలో తెలుగుదేశం పార్టీతో కలిసి నడవబోతుందా? ఇందుకు సంబంధించి మంతనాలు కూడా మొదలయ్యాయి. అంటే రకరకాల ప్రచారాలు అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడో శక్తిగా ఎదిగేందుకు జనసేన ప్రయత్నిస్తుంది. కానీ ఆ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా అంటే ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంకా పూర్తిగా చెప్పలేము అనేది, ఎందుకంటే ఆ పరిస్థితి కనిపించట్లేదు అనేది. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, ఒకవేళ వైసీపీ టీడీపీ రెండు బలాలు కలిస్తే గనక అధికార పార్టీని ఢీకొట్టగలిగే సామర్థ్యం వాళ్ళకు వస్తుంది అనే అంచనాలు అయితే ఇద్దరి దగ్గర ఉన్నాయంట. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీకి ఆ చెక్కు చెదరని ఓటు బ్యాంక్ అలాగే ఉంది అనే భ్రమలోనే ఉంది అనేది. అంటే ఇక్కడ జనసేన బలం అయితే పుంజుకోలేకపోతుంది అనేది కొంతమంది చెబుతున్నమాట. 2019 ఎన్నికల్లో ఎందుకంటే ఒక పార్టీ కూడా, సారీ, జనసేన ఒక సీటు కూడా గెలుచుకోలేదు. ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. ఆ గెలుచుకున్న సీటు కూడా తర్వాత ఏమైందో అందరికీ తెలుసు. అయితే ఇక్కడ 7% ఓటింగ్ మాత్రమే వచ్చింది జనసేనకు అనేది. ఆ 7% ఓటింగ్ వచ్చిన జనసేన కనీస అసలు 1% ఓట్లు కూడా లేని బీజేపీతో కలిసి ముందుకెళ్తుంది అనేది. అంటే కేంద్రంలో అధికారంలో ఉండడమే దీనికి ప్రధాన కారణం అంటే అవుననే అనాలి. కాకపోతే అదే గనక తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే గనక టీడీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ కూడా కలిస్తే జనసేన ఓట్ బ్యాంక్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అదే గనక జరిగితే వైసీపీ ఓటింగ్ చీల్చే అవకాశం ఉంటుంది అనే అంచనాలు లెక్కలు వేసుకుంటున్నారంట. సో టీడీపీ నేతలు ఇప్పటికే చాలామంది ఇదే సలహాలను ఆల్రెడీ జనసేనకు కూడా ఇచ్చి ఉన్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇద్దరం కలిస్తే వైసీపీకి చెక్ పెట్టచ్చు, ఒకసారి ఆలోచించండి అని. అంటే అలాగే కొన్ని సీట్లు జనసేనకు కూడా గతంలో ఒక సీటు గెలుచుకుంది కాబట్టి ఈసారి సీట్లు కూడా గెలిచే అవకాశం ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టే అవకాశం కూడా ఉంటుంది, ఒకవేళ తెలుగుదేశం పార్టీతో కలిస్తే అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. టీడీపీకి సంబంధించిన విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని ఆల్రెడీ చర్చించారంట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో. కాకపోతే ఇంకా అటువైపు నుంచి సరైన క్లారిటీ రాలేదు అనేదే ఇప్పుడు ప్రధానంగా అంటున్న సమాచారం, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఒకవేళ నిజంగా టీడీపీ జనసేనలు ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ధి చేకూరుతుందని, అదే కలిసి పోటీ చేస్తే ఫలితం డిఫరెంట్గా ఉంటుంది అనే ఆలోచనలు, వాళ్ళు విడివిడిగా ఉండడం కన్నా కలిసి ఉంటేనే కలుసుకం అన్నట్టుగా చెప్తున్నారంట. మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, నిజంగా టీడీపీతో కలిసి పోటీ చేస్తేనే జనసేనకు బెనిఫిట్ అని తమ్ముళ్ళు కూడా గట్టిగా నమ్ముతున్న పరిస్థితి. మొత్తానికైతే జనసేనను బుట్టలో వేసుకునే ప్రయత్నం టీడీపీ మొదలుపెట్టిందా? వీళ్ళ ట్రాప్లో జనసేన పడుతుందా? నిజంగా ఇద్దరు కలిసి ఈసారి, అంటే ఇద్దరు కలవాలంటే ఖచ్చితంగా బీజేపీతో బ్రేక్ చేసుకోవాలి, ఆ పొత్తుని తెగదింపులు చేసుకోవాలి. అంత సాహసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తారా? అసలు ఏం జరగబోతుందో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి, వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.